हाई फ्रेंड्स, नेनु नवत, वेलकम टू रुचिलाहारी विल्लु। ఈ రోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ రెసిపీ గోధుమ రవ్వ కేసరి తయారీ విధానం చూద్దాం। చాలా సింపుల్గా చిటికెలో చేసుకోవచ్చు। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఇందులో 1.5 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసి వేడి చేయండి। నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మీకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇక్కడ నేను కాజు కిస్మిస్ లను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। ఈ విధంగా ఇది మంచి కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి। ఇది ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టండి। ఈ విధంగా ఇలా బౌల్ లో వేసుకొని పక్కన పెట్టండి। ఇప్పుడు ఈ పాన్ లో కొద్దిగా నెయ్యి ఉంటుంది। నెయ్యి ఉండగానే ఇందులో 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోండి। గోధుమ రవ్వ మంచి సువాసన వచ్చి కొంచెం వైట్ గా వచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి। ఈ విధంగా ఇలా రవ్వ అనేది కొంచెం వైట్ గా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి। చూసారా, ఇలా వైట్ గా వచ్చేంత వరకు చక్కగా వేయించుకోండి। ఇలా రవ్వ అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ ని వేసుకోండి। వాటర్ ని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో కొంచెం సేపు ఉడికించుకోండి। మధ్య మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు కలుపుతూ ఉండండి। ఈ విధంగా మధ్యలో 1-2 సార్లు కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి। కొంచెం సేపటి తర్వాత మూత తీసి చూస్తే ఈ హల్వా కొంచెం దగ్గర పడింది। తర్వాత ఇందులో 1 కప్పు వరకు షుగర్ ని వేసుకొని కలుపుకోండి। ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 లేదా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు 1.5 కప్పు వరకు షుగర్ ని వేసుకొని కలుపుకోండి। షుగర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత కొంచెం లూస్ కన్సిస్టెన్సీలో ఉంటుంది। ఇలా లూస్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరి కొంచెం సేపు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి। ఇది దగ్గర పడిన తర్వాత ఇందులో ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 3 లేదా 4 యాలకులను నలగొట్టి గాని లేదా యాలకుల పొడి గాని వేసుకొని కలుపుకోండి। ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోండి। ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోండి। ఇలా ఎండింగ్ లో నెయ్యి వేసుకోవడం వలన ఈ రవ్వ కేసరి మరింత రుచిగా ఉంటుంది। ఈ విధంగా ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి। ఈ గోధుమ రవ్వ కేసరిని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు। ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తక్కువ టైంలో ఈజీగా ఇలా గోధుమ రవ్వ కేసరి తయారు చేసుకోండి। ఈ టేస్టీ అండ్ నోట్లో వేసుకోగానే కరిగిపోయే గోధుమ రవ్వ కేసరిని మీరు కూడా తయారు చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బెల్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।